మనం తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుని చాలా నెలలైంది కదండి. ఈరోజు కార్యక్రమంలో తెలుగు టాకీలు ప్రారంభమైన తొలి సంవత్సరాలకు, అంటే 1933-36 అప్పటి సమయానికి వెళదాం. ఆ రోజుల్లో సినీ రంగ ప్రవేశం చేసిన అనేక సినీ ప్రముఖుల గురించి మనం గత కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం. హెచ్ఎం రెడ్డి గారు, ఏవిఎం, మోడర్న్ థియేటర్స్, నాగయ్య గారు, కన్నాంబ గారు, సిఎస్ఆర్ గారు, బిఎన్ రెడ్డి గారు, ఇలాగ చాలామంది గురించి. ఆ రోజుల్లోనే తెలుగు చిత్రరంగంలోని అతి ముఖ్యమైన మలుపులకు కారణమైన ఒక సినీ ప్రముఖుణ్ణి, దర్శక నిర్మాతను పరిచయం చేస్తాను. సినీ ప్రముఖుడు అంటున్నాను కానీ తెలుగు సినిమా చరిత్రలో అలనాటి మిగతా దర్శకులతోనూ నిర్మాతలతోనూ పోలిస్తే ఈయన పేరు కాస్త తక్కువగానే ప్రస్తావనకు వస్తుంది. కారణం, ఈయన సినీరంగ జీవితం కేవలం 3-4 సంవత్సరాలు, అలాగే ఈయన నిర్మాతగా వచ్చిన సినిమాలు కేవలం 3 అంటే 3 కావడం అయ్యుండొచ్చు. అంత తక్కువ సమయమే చిత్రరంగంలో ఉన్నప్పటికీ ఆ కొద్ది సంవత్సరాల్లోనే ఆయన ఆ 3 సినిమాల్లోనే సృష్టించినటువంటి రికార్డులు, తీసుకున్న నిర్ణయాలు, ప్రారంభించిన వ్యాపారాలు, పరిచయం చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే చిత్ర ప్రముఖుడు అనడానికి అన్ని విధాలా అర్హుడు అని ఒప్పుకోక తప్పదు. ముందుగా ఈయన పేరేమిటో చెప్పి తర్వాత ఆయన ప్రత్యేకతలేమిటో చెప్తాను. ఆయన పేరు పివి దాసు, పినపాల వెంకటదాసు, బందరువాసి. బందరు అనగానే తెలుగు చిత్రరంగానికి సంబంధించి వెంటనే గుర్తొచ్చే ప్రముఖుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు. మద్రాసులో మొట్టమొదటి పర్మినెంట్ థియేటర్ నిర్మించినవాడు, తెలుగులో తొలి మూకీ చిత్రం నిర్మించినవాడు అయిన రఘుపతి వెంకయ్యనాయుడు గారు పుట్టింది బందర్లోనే. అదే బందర్ నుంచి వచ్చిన పివి దాసుగారి ప్రత్యేకతల జాబితా చాలానే ఉందండి. ఒక్కదాని తర్వాత ఒకటి చూద్దాం. ఆంధ్ర ప్రాంతంలో 2వ పర్మినెంట్ సినీ థియేటర్ కట్టింది ఈ పివి దాసుగారే. అదే 1925లో ఆయన భాగస్వాములతో కలిసి నిర్మించిన బందర్లోని మినర్వా టాకీస్. టాకీల నిర్మాణం కోసం అటు కలకత్తానో ఇటు బొంబాయి కొల్హాపూరో వెళ్లాల్సి వచ్చిన రోజుల్లో అక్కడెక్కడికీ వెళ్లే అవసరం లేకుండా పూర్తిగా మద్రాసులోనే తెలుగు చిత్రాన్ని నిర్మించిన తొలి తెలుగు నిర్మాత పివి దాసుగారు. ఆ సినిమానే 1934 అక్టోబర్లో విడుదలైన సీతా కళ్యాణం. ఈ సినిమా నిర్మాణం కోసమని భాగస్వాములతో కలిసి వేల్ పిక్చర్స్ పేరుతో మద్రాసులో స్టూడియో కూడా ప్రారంభించిన ప్రత్యేకత పివి దాసుగారిది. ఆ స్టూడియోలో ఆయన నిర్మించిన తొలి చిత్రం సీతా కళ్యాణానికి కూడా చాలా ప్రత్యేకతలున్నాయి. తెలుగులో నిర్మాణమైన తొలి రీమేక్ చిత్రం సీతా కళ్యాణం. మొట్టమొదటిసారిగా అవుట్డోర్ షూటింగ్ చేసిన తెలుగు చిత్రం సీతా కళ్యాణం. చిత్రపు నరసింహారావు గారిని తొలిసారిగా దర్శకుడిగా పరిచయం చేసింది ఈ సీతా కళ్యాణం. వీటన్నింటికీ మూలకారణం పివి దాసుగారు. తొలి రోజుల్లో అద్భుతమైన దర్శకులుగా పేరు తెచ్చుకున్న బిఎన్ రెడ్డి, కెవి రెడ్డి గార్లకు స్క్రీన్ప్లే రచనలో తొలి పాఠాలు బోధించిన వ్యక్తి పేరు కె రామ్నాథ్. ఆయన ప్రాథమికంగా ఛాయాగ్రాహకుడు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఆ కె రామ్నాథ్ గారిని తెలుగు సినీ రంగానికి పరిచయం చేసింది కూడా పివి దాసుగారే. అది కూడా ఆ సీతా కళ్యాణం చిత్రం ద్వారా. ఆయనతో పాటుగా, అంటే కె రామ్నాథ్ గారితో పాటుగా జంటగా వినిపించే పేరు కళాదర్శకుడు ఏకే శేఖర్. ఆయన్ని కూడా తెలుగు సినిమాలకు పరిచయం చేసింది పివి దాసుగారే. తెలుగు సినిమాల్లో ఒక నర్తకి పదం పాడుతూ అభినయించడం అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కూడా పివి దాసుగారు నిర్మించిన తొలి చిత్రం సీతా కళ్యాణమే. ఆ తర్వాత రోజుల్లో మంచి సంగీత దర్శకుడుగా పేరు తెచ్చుకున్న గాలి పెంచల నరసింహారావు గారిని సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది కూడా పివి దాసుగారే. అది కూడా తమ తొలి చిత్రం సీతా కళ్యాణం ద్వారా. అంతేకాదు, ఆయన నిర్మించిన ఆ తర్వాత 3 సినిమాలకు కూడా గాలి పెంచల నరసింహారావు గారినే సంగీత దర్శకుడిగా కొనసాగించారు పివి దాసుగారు. తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న అద్భుతమైన సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు గారిని బాలనటుడిగా వెండితెరకు పరిచయం చేసింది కూడా పివి దాసుగారే. అది ఆయన నిర్మించిన 2వ చిత్రం
శ్రీకృష్ణ లీలలు ద్వారా. 1935లోనే హెలికాప్టర్ ద్వారా కరపత్రాలు పంచి సినీ పబ్లిసిటీ చేసిన డేరింగ్ నిర్మాత, వ్యూహాత్మక వ్యాపారవేత్త పివి దాస్ గారు. ఆ సినిమా పేరు శ్రీకృష్ణ లీలలు. బెంగాలీలో ఉన్న దేశభక్తి గీతాన్ని తెలుగు పౌరాణిక చిత్రంలో చొప్పించి ఔరా అనిపించుకుని తన దేశభక్తిని నిరూపించుకున్న నిర్మాత పివి దాస్ గారు. వందేమాతరంలోని కొంత భాగాన్ని శ్రీకృష్ణలీలలు చిత్రంలో ఒక పాటలో ఉపయోగించారు. 2 చిత్రాల నిర్మాతగా వచ్చిన అనుభవంతో తన 3వ చిత్రానికి దర్శకత్వం తానే వహించి దాన్ని సూపర్ హిట్ చేసింది కూడా పివి దాస్ గారే. అదే 1936లో వచ్చిన శశిరేఖా పరిణయం లేదా మాయాబజార్. దురదృష్టం ఏమిటంటే ఆయన దర్శకత్వం చేసిన సినిమాను ఆయన చూసుకోకుండానే ఆ సినిమా ఫస్ట్ కాపీ కూడా రాకముందే పివి దాస్ గారు కన్నుమూశారు. ఆయన స్వల్ప సినీరంగ జీవితానికి ఆయన అకాల మరణమే కారణమయ్యింది. తాను దర్శకత్వం చేసిన ఒకే ఒక సినిమా శశిరేఖా పరిణయం ద్వారా వెల్లాల సుబ్బమ్మ అనే 16 సంవత్సరాల మ్యూజిక్ టీచర్ని శాంతకుమారిగా మార్చి తెలుగు తెరకు శశిరేఖ పాత్రలో పరిచయం చేసింది కూడా పివి దాస్ గారే. ఆ శాంతకుమారి గారే తర్వాత రోజుల్లో పి పుల్లయ్య గారి ధర్మపత్ని అయ్యారు. గూడవల్లి రాంబ్రహ్మం గారు, సముద్రాల రాఘవాచారి గారు, వీళ్లందరినీ కూడా తెలుగు సినిమా నిర్మాణాన్ని దగ్గరగా పరిశీలించే అవకాశాన్ని ఇచ్చింది కూడా పివి దాస్ గారే. ఇన్ని ప్రత్యేకతలున్నాయండి పినపాల వెంకటదాస్ గారికి. తెలుగు టాకీల తొలి రోజుల్లో ఎంతమందిని పరిచయం చేశారో, ఎన్ని సాహసాలు చేశారో ఈ ప్రత్యేకతలన్నీ కూడా నిరూపిస్తాయి. ఇవన్నీ పరిశీలిస్తే పివి దాస్ గారిని సినీ ప్రముఖుడు అనడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదని నిర్ధారణ అవుతుంది కదా. ఇంకో విశేషం, ఇన్ని ప్రత్యేకతలున్న పివి దాస్ గారు చదివింది హైస్కూలు చదువు మాత్రమే. ఎవరి పివి దాస్ గారు, బందర్లో ఏం చూస్తుండేవాళ్లు, బందర్ నుంచి మద్రాసుకి ఎలా వచ్చారు, ఇన్ని విజయాలను ఎలా సాధించారు, ఈ వివరాలు తెలుసుకోవడానికి మనం పివి దాస్ గారి బాల్యానికి బందరు అంటే మా ఊరు వెళ్ళాలి. వెళదాం రండి. ఇవన్నీ కూడా దాదాపు 130-140 సంవత్సరాల క్రిందటి విశేషాలు. బందర్లో చెమ్మనగిరిపేటలో ఉండేవాళ్లు పివి దాస్ గారి కుటుంబం. ఆయన హైస్కూల్ వరకు చదువుకున్నారు. స్కూల్ ఫైనల్ తర్వాత ఆయన చదువు మానేశారు. పెద్ద ఉన్న కుటుంబం ఏమీ కాదు. అందుకని హైస్కూల్ తర్వాత చదువు ఆపేసి ఆయన వాళ్ల బావగారు నెల్లూరులో కిరోసిన్ ట్యాంకర్ బిజినెస్ చేస్తుంటే అక్కడికి వెళ్లారు. వెళ్లి వాళ్ల బావగారి దగ్గర గుమస్తాగా పనిచేశారు. అయితే ఆయన జీవితాంతం గుమస్తాగానే ఉండిపోవాలనుకోలేదు. అక్కడ వ్యాపారాన్ని పరిశీలించడం ప్రారంభించాక ఆయనకు కూడా ఆలోచనల్లో అనిపించింది, మనం కూడా వ్యాపారం చేయొచ్చు కదా అని. ఒకసారి ఆ ఆలోచన రాగానే అసలు సరుకులు ఎలా కొంటారు, ఎలా అమ్ముతారు, లాభాలు ఎలా వస్తాయి, వినియోగదారులతో ఎలా ఉండాలి, లెక్కలు ఎలా రాస్తారు, ఇలాంటివన్నీ కూడా ఆయన కూలంకషంగా వాళ్ల బావగారి వ్యాపారాన్ని పరిశీలిస్తూ అధ్యయనం చేశారు. అది కొంతకాలం జరిగాక వాళ్ల బావగారితో చెప్పారు. బావగారు, నేను బందరు వెళ్ళిపోతాను, నేను సొంతంగా బిజినెస్ పెట్టుకుంటాను అని. ఆయన కూడా సరేరా అబ్బాయి అన్నారు. అలా వాళ్ల బావగారి దగ్గర నేర్చుకున్నటువంటి వ్యాపార మెళకువలతోటి బందరు తిరిగొచ్చేసి పివి దాస్ గారు అక్కడ బర్మాషల్ ఏజెన్సీ తీసుకున్నారు. అప్పట్లో అది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండేది బందర్లో. ఆ బర్మాషల్ ఏజెన్సీ ద్వారా కృష్ణా జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకులన్నిటికీ కూడా పెట్రోల్ సరఫరా చేస్తూ ఉండేవాళ్ళు. ఇదంతా కూడా సుమారుగా 1915 ప్రాంతాలు అంటే 105 సంవత్సరాల క్రిందట. ఆ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఒకసారి వ్యాపారంలో కాస్త వెసులుబాటు, దాని రహస్యాలు అవి తెలిసాక ఆయన వ్యాపారాలను విస్తరించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన ఒక ఐస్ ఫ్యాక్టరీ, సోడా ఫ్యాక్టరీ ఇలాంటివి కూడా స్థాపించి నడిపించారు. వీటన్నిటి మీద వచ్చినటువంటి లాభాలతోటి ఆయన ఎస్ఎన్ గొల్లపాలెం దగ్గరలో 100 ఎకరాల పొలం కొని వ్యవసాయం కూడా ప్రారంభించారు. వీటన్నింటికీ కారణం ఏమిటంటే పినపాల వెంకటదాసు గారి స్వయం కృషి, పట్టుదల, జీవితంలో ముందుకు వెళ్లాలి అనేటటువంటి తపన, ఇవి ఆయన పెట్టుబడిగా పెట్టింది. తర్వాత రోజుల్లో ఆయనతో సినిమా రంగానికి వెళ్లడానికి, స్టూడియో స్థాపించడానికి, సినిమాలు తీయడానికి, దర్శకత్వం వహించడానికి వీటన్నింటికీ కూడా కారణం ఇవిగో ఆయనలోని ఈ గుణాలే. ఒకసారి ఈ బిజినెస్లన్నీ ప్రారంభమై అవన్నీ కూడా వాటి దోవన నడుస్తూ ఉండగా వ్యవసాయం కూడా ఒక గాడిలో పడ్డాక
ఆయన దృష్టి కళలవైపు మళ్ళింది, ముఖ్యంగా నాటకాలవైపు. ఆ రోజుల్లో అంటే 1920 ప్రాంతాల్లో బందర్లో నాటకాలేసేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్లు, కవులు నాటక రచయితలు కూడా ఉండేవాళ్లు. పింగళి నాగేంద్రరావు గారు ఇలాంటి వాళ్లందరూ కూడా కృష్ణాపత్రిక ఆఫీసులో సాయంకాలపూట కలుసుకుంటూ ఉండేవాళ్లు. దాన్ని కృష్ణాపత్రిక దర్బారు అని కూడా అంటూ ఉండేవాళ్లు మురుట్నూరు కృష్ణారావు గారి ఆధ్వర్యంలో. అక్కడికి పినపాల వెంకటదాస్ గారు వెళ్లి నాటక రచయితలతోటి, అలాగే నాటకాలు వేసేవాళ్లతోటి ఆ విషయాల గురించి చర్చించడం ప్రారంభించారు. ఆ నాటక కళలో ఆయనకి బాగా ఆసక్తి వచ్చాక ఆయనేమనుకున్నారంటే, ఈ నాటక కళను ప్రోత్సహించాలి, మన దగ్గర ఎలాగూ కావలసినటువంటి డబ్బులున్నాయి, సంపాదన కూడా బాగానే ఉంది కదా అనుకుని ఆయన నాటక ప్రదర్శనలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. అంటే నాటక సంస్థలను తీసుకుని వాళ్లకు పెట్టుబడి పెట్టి వివిధ స్థలాల్లో వాళ్లతోటి నాటకాలు వేయించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రారంభించారు. అది కొంతకాలం జరిగింది. ఈలోగా మూకీ సినిమాలు ప్రారంభమైనవి. ఆ మూకీ సినిమాల యొక్క పంపిణీ, ఆ మూకీ సినిమాలను డేరాలు వేసి వివిధ గ్రామాల్లోనూ వివిధ పట్టణాల్లోనూ ప్రదర్శించడం, ఇదంతా గమనించారు పివి దాసు గారు. అప్పుడు ఆయనకేమనిపించిందంటే, మూకీ సినిమాలు వచ్చి మీద పడుతున్నాయి, వాటి ప్రదర్శన కోసమని ఒక పర్మనెంట్ థియేటర్ నిర్మిస్తే బాగుంటుంది కదా అనుకున్నారు. అప్పుడు ఆయన కొంతమంది భాగస్వాముల్ని, సలహాదారుల్ని కూడా తీసుకున్నారు. కోట రామబ్రహ్మం గారు, కోనపరెడ్డి రాఘవయ్య గారు, శ్రవణం రామకృష్ణ గారు, మోటమర్రి సుబ్బారావు గారు, చిట్టూరి నరసింహం గారు, ఇలాంటి వాళ్ల సహాయ సహకారాలతోటి బందర్లో ఆయన మినర్వా టాకీస్ అనే సినిమా థియేటర్ను నిర్మించారు 1925. అంతకు 4 సంవత్సరాల ముందు విజయవాడలో మారుతి టాకీస్ ప్రారంభమైంది. ఆ మినర్వా టాకీస్ ప్రారంభమయ్యాక దానిలో మూకీ సినిమాలు నడిపించడం, అలాగే రాజకీయ నాయకులు ఎవరైనా బందరొస్తే గనక వాళ్లకి సమావేశ మందిరంగా కూడా ఉపయోగపడడం ప్రారంభించింది ఆ మినర్వా టాకీస్. అది 1925 నుంచి దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలు విజయవంతంగా నడిచాక పివి దాసు గారి ఆలోచన సినిమాల నిర్మాణం వైపు మళ్ళింది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఆయన ఎక్కడో కిరసనాయల ట్యాంకు దగ్గర గుమస్తాగా పనిచేసిన ఆయన ఆ తర్వాత వ్యాపారాలను విస్తరించుకుంటూ వ్యవసాయంలోకి వెళ్ళి, నాటక ప్రదర్శన వైపు వెళ్ళి, ఆ తర్వాత సినిమా థియేటర్ కట్టి, ఇప్పుడు సినిమా నిర్మాణం కూడా చేద్దామనుకున్నారు. లోతెంతో తెలుసుకో మునగడానికి ముందే అన్నట్లుగా, ఏ వ్యాపారమైనా సరే ప్రారంభించబోయే ముందు దానిలో ఉన్నటువంటి లోటుపాట్లేమిటి, లాభాలేమిటి, నష్టాలేమిటి, దాన్ని ఎలాగా ప్రారంభించాలి, దాని గురించినటువంటి అధ్యయనం అంతా కూడా ఆయన కూలంకషంగా చేస్తూ ఉండేవాళ్లు. ఆ క్రమంలోనే మద్రాసు వెళ్లి అసలు అక్కడ పరిస్థితులేమిటి అని పరిశీలించారు. అప్పుడు ఆయనకి తెలిసిందేమిటంటే, ఒక్క తెలుగు సినిమా కూడా మద్రాసులో తయారవడం లేదు. అప్పుడు తయారవుతున్న తెలుగు సినిమాలన్నీ కూడా ఒకవైపు కలకత్తా వెళ్లడమో, లేకపోతే ఇటువంటి బొంబాయి, కల్హాపూర్ రావడమో, ఇలా జరుగుతోంది. అది ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆయన అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఎందుకు ఇలా జరిగిందంటే, తెలుగు టాకీలు మొదలైనటువంటి కొత్తలో ఆ సినిమాలకు పెట్టుబడి పెట్టిన వాళ్లందరూ కూడా ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్లే. తెలుగు వాళ్లు పెట్టుబడి పెట్టిన తెలుగు సినిమాలు 2-3 సంవత్సరాల వరకు రాలేదు టాకీలు మొదలయ్యాక. ఈ ఉత్తర భారతదేశంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్లకక్కడ చిన్న చిన్న స్టూడియోలు లాంటివి ఉన్నాయి కాబట్టి అందులోనే నిర్మాణం చేస్తూ ఉండేవాళ్లు. సాంకేతిక నిపుణులందరూ వాళ్లే, ఒక్కొక్కసారి డైరెక్టర్లు కూడా వాళ్లే. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి కొన్ని నాటక సంస్థలతో కాంట్రాక్టు కుదుర్చుకుని వాళ్లని మూకమ్మడిగా అక్కడికి తీసుకెళ్లి వాళ్లతోటి సినిమా నిర్మాణం చేసేవాళ్లు. తెలుగు భాష తెలియాలి కాబట్టి ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్నో, కొన్నిసార్లు సి పుల్లయ్య గారు లాంటి డైరెక్టర్నో పెట్టుకుని ఆ సినిమాలను నిర్మించేవాళ్లు. అక్కడ నిర్మాణం అయ్యాక అవి ఆడేది మాత్రం మళ్ళా తెలుగు నేలలోనే, తెలుగు ప్రజలే దానికి డబ్బులిచ్చేవాళ్లందరూ. ఆ విధంగా ఈ ఉత్తరాది సినిమా నిర్మాతలు తెలుగు పరిశ్రమనంతటినీ కూడా తమ గుప్పెట్లో పెట్టుకున్నట్లుగా చేశారు 1-3 సంవత్సరాల్లో. ఇది గమనించారు పివి దాస్ గారు. డబ్బులు మనమిస్తున్నాము, మనం ఆదరిస్తున్నాము, కానీ వ్యాపారమంతా కూడా ఉత్తర భారతదేశంలో వాళ్లు చేస్తున్నారు, ఇలా ఎందుకు జరగాలి, కలకత్తా, బొంబాయి, కొల్హాపూర్ వెళ్లకుండా మద్రాసులోనే తెలుగు సినిమా నిర్మించేటటువంటి వాతావరణాన్ని మనం కల్పించలేమా అని ఆయనకు ఆలోచన వచ్చాక ఏం చేశారంటే, మద్రాసులోనే కొంతమంది తమిళ వ్యాపారవేత్తలని మిత్రులుగా చేసుకున్నాక వాళ్లతో కలిసి ఆలోచించారు. వాళ్ళెవరంటే ఎంటీ రాజన్, సిపి సారథి, జయంతిలాల్ ఠాకూర్, అలాగే వాళ్ళకి చల్లపల్లి రాజాగారు కూడా నేను సహాయం చేస్తామని చెప్పారు. వాళ్ళందరూ కూర్చుని మనం మద్రాసులోనే సినిమా తీయాలి అని ఆలోచించుకుని వేల్ పిక్చర్స్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించారు. ఈ వేల్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది?
వేల్ అంటే కుమారస్వామి చేతిలో ఉన్నటువంటి శూలానికి వేల్ అని తమిళలో పిలుస్తారట. ఆ శూలానికి చాలా శక్తి మహత్తు ఉంది. అందుకని వేల్ పిక్చర్స్ అనే పేరుతోటి ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అయితే ఆ నిర్మాణ సంస్థను ప్రారంభించినప్పుడు ఇటు పినపాల వెంకటదాస్ గారు ఒక భాగస్వామి, తమిళులందరూ మరికొంతమంది భాగస్వాములు. వాళ్లు మొట్టమొదట్లోనే ఒక అవగాహనకొచ్చారు. ఏమిటంటే, వేల్ పిక్చర్స్ లిమిటెడ్ అనే పేరు మీద నిర్మించబోయే తెలుగు సినిమాలన్నింటికీనేమో పినపాల వెంకటదాస్ గారు చూసుకుంటారు, అలాగే తమిళ చిత్రాలన్నింటికీ కూడా ఎంటీ రాజన్న నాయన్ చూసుకుంటారు అని ముందులోనే అనుకున్నారు. అందుకే ఆ తర్వాత వేల్ పిక్చర్స్ వాళ్ల యొక్క చరిత్రను గమనిస్తే గనక తెలుగు సినిమాలన్నింటికీ పినపాల వెంకటదాస్ గారి పేరుంటుంది, సూపర్విజన్ అని, నిర్మాతని. అలాగే తమిళ సినిమాలన్నిటికీ కూడా ఎంటీ రాజన్ గారి పేరుంటుంది. ఈ అవగాహనకు వచ్చారు మొట్టమొదట్లోనే సినిమా నిర్మాణం ప్రారంభం కావడానికి ముందే. మొట్టమొదటగా సినిమా నిర్మించాలి అంటే స్టూడియో కావాలి. స్టూడియో లేదనే కదా అటు కలకత్తా గాని బొంబాయి గాని వెళుతోంది. అందుకని మొట్టమొదటిగా స్టూడియో నిర్మాణం చేద్దామనుకున్నారు. నిర్మాణం అంటే మళ్లీ పునాది రాయి నుంచి ప్రారంభించి చేయడానికి సమయం పడుతుందని చెప్పి, అప్పట్లో స్టూడియో అంటే ఇప్పట్లో ఉన్నట్టుగా పెద్ద పెద్ద బిల్డింగులు, 10 ఫ్లోర్లు ఇలాంటివేం అవసరం లేదు. అప్పుడు మద్రాసులోని ఎల్డామ్స్ రోడ్లో పిఠాపురం రాజాగారి బంగ్లా ఉండేది. దాన్ని డన్ మోర్ హౌస్ అని కూడా అంటూ ఉండేవాళ్ళు. ఆ బంగ్లా ఎలా ఉండేదంటే, పెద్ద ఖాళీ స్థలం ఉండేది బంగ్లా ముందు, విశాలమైనటువంటి ఆవరణ, మధ్యలో బంగ్లా ఉండేది. ఇంకా ఏమిటంటే, ఆ కాలంలో నిర్మించే సినిమాలు కూడా అధిక శాతం పౌరాణికాలే. పౌరాణికాలు అనగానే కోటలు, ఋష్యాశ్రమాలు, కైలాసం, వైకుంఠం ఇలాంటి సెట్టింగులన్నీ కూడా వేయలే కదా. అది సరిగ్గా ఆ పిఠాపురం రాజాగారి బంగ్లా చుట్టూతా కూడా అంత విశాలమైనటువంటి స్థలం ఉంది. అంతేకాకుండా మద్రాసులో అప్పుడున్నటువంటి వాతావరణం ప్రకారం నిశ్శబ్దంగా ఉండేది అక్కడ. ఎందుకంటే అప్పట్లో తీసేటటువంటి సినిమాలన్నీ కూడా డైరెక్ట్గా రికార్డింగ్ చేయడమే షూటింగ్ సమయంలో. అందుకని నిశ్శబ్ద వాతావరణం ఉండాలి. వీటన్నింటికీ కూడా అనువుగా కనిపించింది ఆ పిఠాపురం రాజాగారి బంగ్లా. ఆయనతో మాట్లాడి ఆ బంగ్లాను అద్దెకి తీసుకున్నారు. దాన్నే వేల్ పిక్చర్స్ స్టూడియో అంటారు. ఈ విధంగా పినపాల వెంకటదాస్ గారు బందర్ నుంచి మద్రాసు వెళ్లి తమిళ మిత్రులతో కలిసి వేల్ పిక్చర్స్ లిమిటెడ్ అనే సంస్థను, దాని తరఫున ఒక స్టూడియోని కూడా ప్రారంభించారు. ఇంకా సినిమా నిర్మాణం ప్రారంభం కావాలి. మొట్టమొదటి సినిమా తెలుగులో తీద్దాం అనుకున్నారు. అప్పట్లో ఏం జరుగుతోందంటే, ఒక తమిళ సినిమా బ్రహ్మాండంగా ఆడుతోంది. దాని పేరు సీతా కళ్యాణం. అప్పటి వరకు కూడా సినిమాలేవి మద్రాసులో నిర్మాణం కాలేదని తెలుసుకున్నాం కదా. ఈ సీతా కళ్యాణం తమిళ సినిమా కూడా పూనాలో నిర్మాణం అయ్యింది, తమిళంలో బాగా ఆడుతోంది. అది చెప్పారు తమిళ మిత్రులు పివి దాసు గారికి. ఆ సినిమా బాగుంది కదా, దాన్నే మనం తెలుగులో తీద్దాము అని. అప్పుడు ఆ కోణంలో ప్రయత్నాలు ప్రారంభించారు పివి దాసు గారు. అసలు ఈ తమిళ సినిమా తీసింది పూనాలో కాబట్టి ఆ పూనాలో స్టూడియోకి వెళ్లి అక్కడున్నటువంటి వ్యక్తులతోటి మాట్లాడారు. పూనాలో ప్రభాత్ ఫిలిం కంపెనీ అని ఉంది. అది ప్రముఖ నిర్మాత దర్శకుడు శాంతారాం గారిది. దాని తరఫున తీశారు ఈ సీతా కళ్యాణం తమిళ సినిమా. దర్శకుడి పేరు బాబురావు పెండేర్కర్. అక్కడికెళ్ళి మాట్లాడినప్పుడు పివి దాస్ గారికి చాలామంది పరిచయం అయ్యారు. తమిళ సినిమాకి పరిచయం చేసినటువంటి సాంకేతిక నిపుణుల్నే ఆయన మద్రాసు తీసుకొచ్చి అదే సినిమాని తెలుగులో తీద్దామనుకున్నారు. అలా ఒక భాషలో నిర్మాణమైనటువంటి సినిమాని వేరే భాషలో నిర్మాణం చేయడాన్ని రీమేక్ అంటారని, పునర్నిర్మాణం అంటారని అప్పట్లో ఎవరికీ తెలీదు. కాకపోతే సీతా కళ్యాణం అంటే కథ ఏ భాషలోనైనా ఒకటే. పివి దాస్ గారు చేసిందేంటంటే, తమిళంలో ఉన్నటువంటి స్క్రీన్ప్లేని, తమిళంలో ఉన్నటువంటి ఆ రచననే యథాతథంగా తెలుగులోకి మార్పించి తీద్దామనుకుని ఆ తమిళ సినిమాకి పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులతోటి మాట్లాడారు. ఆ తమిళ సినిమాకు ఛాయాగ్రహణం సమకూర్చింది వి అవధూత్ అనే ఆయన. ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన తన పేరు కె రామ్నాథ్. ఈ కె రామ్నాథ్ గారి గురించి చాలా విశేషాలు మాట్లాడుకోవాలండి. అయితే ఇది పివి దాసు గారి గురించిన కార్యక్రమం కాబట్టి ఇందులో పివి దాసు గారి కోణంలో ఎక్కువ విశేషాలు చెప్పుకుంటూ కె రామ్నాథ్ గారి గురించి భవిష్యత్తులో మరొక పూర్తి కార్యక్రమం చెబుతాను. ఆ కె రామ్నాథ్ గారిని అడిగారు పివి దాస్ గారు, ఇలాగే మేము కొత్తగా స్టూడియో ప్రారంభిస్తున్నాం, సినిమా నిర్మాణం ఉంది, మీరు అసిస్టెంట్గా చేశారు కాబట్టి మీరొచ్చి మా సినిమాకి ఛాయాగ్రహణం నిర్వహించండి అని. ఆయన కూడా సంతోషంగా ఒప్పుకున్నారు, ఎందుకంటే సొంతంగా ఛాయాగ్రహణం చేసేటటువంటి అవకాశం వస్తోంది అని. ఆయనతో పాటుగా మరొక ఇద్దరు మిత్రులు ఆ తమిళ సినిమాకు పనిచేసిన వాళ్ళు, ప్రభాత్ ఫిలిం కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఎవరంటే ఏ కులశేఖర్, ఆయన కళాదర్శకుడిగా పనిచేశాడు,
అలాగే మురుగదాస్ అనే ఆయన రచయితగా పనిచేశాడు. ఇలాగ వాళ్ళిద్దరూ కూడా ఉన్నారు, మేము ముగ్గురుము కలిసి వస్తాం వస్తేను అని చెప్పాడు కె రామ్నాథ్. పివి దాస్ గారు మహద్భాగ్యం అన్నారు, మీరు ముగ్గురు వస్తే అంతకంటే కావాల్సిందేముంది, సరిగ్గా ఈ తమిళంలో మీరు ఎలాగ తీశారో తెలుగులో కూడా అలాగే తీద్దాం వచ్చేయండి అని చెప్పి వాళ్ళని మద్రాసుకు ఆహ్వానించారు. ఆ విధంగా కె రామ్నాథ్, ఏకే శేఖర్లు వేల్ పిక్చర్స్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థకి మద్రాసు రావడం ఆ తరువాత అనేక తెలుగు తమిళ సినిమాలకు ఎంతగానో ఉపయోగపడింది. అదంతా కూడా కె రామ్నాథ్ గారి యొక్క కేవలం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వృత్తి మాత్రమే కాదు, ఆయన స్క్రీన్ ప్లేలో కూడా సిద్ధహస్తుడు. ఆయన ద్వారానే చాలామంది తర్వాత నేర్చుకుని స్క్రీన్ ప్లేలో అద్భుతమైనటువంటి చిత్రాలు తీశారు. ఆ విశేషాలు మరొక కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ఈ విధంగా బ్యానర్ మొదలైంది, స్టూడియో మొదలైంది, సినిమా ఏం తీయాలో నిర్ణయించుకున్నారు, సాంకేతిక నిపుణుల బృందం కూడా తయారైంది, ఇంకా దర్శకుడు కావాలి సినిమాకి. ఆ దర్శకుడిని వెతికేటటువంటి క్రమంలో పివి దాస్ గారు దాదాసాహెబ్ ఫాల్కే గారిని అడిగారట, ఇలాగ తెలుగు సినిమా తీస్తున్నాము ఎవరైనా కావాలి అంటే, ఆయన ఒక చురుకైనటువంటి కుర్రవాడున్నాడు మీ తెలుగువాడే, ఇతన్ని తీసుకెళ్ళండి అని చూపించారు. ఆయన పేరు చిత్రపు నరసింహారావు. ఈ చిత్రపు నరసింహారావు గారు కూడా ప్రభాత్ ఫిలిం కంపెనీలో పనిచేశారు, అందుకని కూడా వీళ్ళందరికీ పరిచయం. మాటల మధ్యలో తెలిసింది చిత్రపు నరసింహారావు గారి స్వగ్రామం కూడా బందరే అని. అట్లా చిత్రపు నరసింహారావు గారు దర్శకుడిగా వచ్చారు పినపాల వెంకటదాస్ గారు తీయబోయేటటువంటి మొట్టమొదటి సినిమాకి. భక్త ప్రహ్లాద టాకీ సినిమాలో హెచ్ఎం రెడ్డి గారికి సహాయకుడిగా పనిచేశారు చిత్రపు నరసింహారావు గారు. సహాయకుడిగా పనిచేయడంతో పాటుగా అందులో చండామార్కులు, బ్రహ్మదేవుడు రెండు పాత్రలు కూడా పోషించారు. ఇంకో చిన్న విశేషం చెప్తాను ఇక్కడ, అంటే ఈ సినిమాకి సంబంధించింది కాదు కానీ ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఒకసారి చిత్రపు నరసింహారావు గారిని దర్శకుడిగా తీసుకుని ఓకే మీ ఊరు బందరే మాది బందరే నా విశేషాలు మాట్లాడుకున్నాక మాటల్లో తెలిసింది పివి దాస్ గారికి ఆ చిత్రపు నరసింహారావు గారి తమ్ముడు బందర్లో పివి దాస్ గారి పిల్లలకి ట్యూషన్లు చెప్తున్నాడు. వాళ్ళ అన్నయ్య ఇలా సినిమా దర్శకుడు అవుతున్నాడు అని తెలిసి ఆ ట్యూషన్లు చెప్పే ఆయన నాకు కూడా నాటకాల్లో ఆసక్తి ఉంది, నేను కూడా మద్రాసు వస్తాను అని వాళ్ళ అన్నయ్య కబురు చేశాడు. సరే పివి దాస్ గారు కూడా తెలిసినాళ్లే కాబట్టి మద్రాసు రమ్మన్నారు, వచ్చి వీళ్ళు తీస్తున్నటువంటి మొట్టమొదటి సినిమాకి పనిచేద్దామంటే పివి దాస్ గారు చెప్పారు, నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, మిగతావన్నీ కూడా నువ్వు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది, ముందు నువ్వు మా లాడ్జికి మేనేజర్గా పనిచేయి అని చెప్పి వసతి గృహానికి ఆయన్ని మేనేజర్గా పెట్టారు. ఎవరు? బందర్ నుంచి వచ్చినటువంటి చిత్రపు నరసింహారావు గారి తమ్ముడు. ఆయన పేరు చిత్రపు నారాయణమూర్తి. ఆయన సరే ఆ లాడ్జి మేనేజర్గా పనిచేశారు ఆ సినిమా అయ్యే వరకును. ఆ పనిచేస్తున్నటువంటి రోజుల్లో లాడ్జిలో ఉండేవాళ్ళు మాకేదో అది లేదు ఇది లేదు అని చెప్పి ప్రతిసారి పివి దాస్ గారికి చెప్పడం, పివి దాస్ గారు ఆ కురవాణ్ణి కేకలేయడం, ఇవన్నీ చూసి ఆ సినిమా అవగానే ఆయన మద్రాసు వదిలేసి బందర్ వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత రోజుల్లో అనేక విజయవంతమైన తెలుగు పౌరాణిక చిత్రాలకి దర్శకుడిగా అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు చిత్రపు నారాయణమూర్తి గారు. ఆయన గురించి కూడా మనం తర్వాత ఒక ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుకుందాం. మళ్ళీ మనం పినపాల వెంకటదాస్ గారి సినిమా నిర్మాణ విశేషాలకు వస్తే, అన్నీ సిద్ధమయ్యాక ఇంకా తారాగణం. తారాగణంలో ముఖ్యమైనటువంటి పాత్రలు విశ్వామిత్రుడు, శ్రీరాముడు, సీత ఇలాంటి వాళ్ళు కదా. విశ్వామిత్రుడుగానేమో అప్పటికే రంగస్థలం మీద అద్భుతమైన పేరు తెచ్చుకున్నటువంటి మాధవపెద్ది వెంకటరామయ్య గారు. శ్రీరాముడుగానేమో మాస్టర్ కళ్యాణి, అంటే అమ్మాయి కాదండి అబ్బాయే, అతని పేరు నడుమూరు వెంకటరావు, కానీ ఆయన కళ్యాణి రాగం బాగా పాడతాడు అని మాస్టర్ కళ్యాణి అని పిలుస్తుండేవాళ్ళు. అలాగే గౌతమ మహర్షిగా మాస్టర్ సూరిబాబు ఆయన నటించారు, ఆయనకు మొట్టమొదటి సినిమా అదే, అప్పటికి ఆయన 17 ఏళ్ళు. ఈ సూరిబాబు గారే తర్వాత రోజుల్లో మాలపిల్లలో చౌదరయ్య అనే పాత్ర వేసి దాంతో చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారు. ఇంకా సీతగానేమో మిస్ రాజరత్నం అనే ఆవిడ, అహల్యగా మిస్ కమలకుమారి, సుమిత్రగా మిస్ కోకిలామణి, కౌసల్యగా మిస్ శ్రీహరి, కైకేయిగా మిస్ రామతిలకం ఇలాంటి వాళ్లందరినీ కూడా నటీనటులుగా ఎంపిక చేసుకున్నారు. వీళ్లల్లో అందరికీ కూడా రంగస్థల అనుభవం ఉంది, ఎందుకంటే వాళ్ల పాటలు వాళ్లే పాడుకోవాలి కాబట్టి రంగస్థలం అనుభవం ఉన్న వాళ్లనే ఈ సీతా కళ్యాణానికి ఎంపిక చేసుకున్నారు పివి దాస్ గారు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పిఠాపురం రాజాగారి బంగ్లా, అదే వేల్ పిక్చర్స్ స్టూడియో కదా, దానిలోనే షూటింగ్ అంతా ప్రారంభమైంది. తర్వాత కొన్ని కొన్ని దృశ్యాలు తీయడానికని చెప్పి బహిరంగంగా తీస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అవుట్డోర్ షూటింగ్కి వచ్చారు. అవుట్డోర్ షూటింగ్ అని అంటారని కూడా అప్పట్లో వాళ్ళకి తెలియదేమో. విజయవాడ సమీపంలోని కొండపల్లి దగ్గరలో ఉన్న అడవుల్లో కొన్ని సన్నివేశాలు తీశారు. అలాగే ఈ వేల్ పిక్చర్స్కి సహకారం ఇచ్చిన వాళ్లల్లో చల్లపల్లి రాజాగారు కూడా ఉన్నారని తెలుసుకున్నాం కదా,
చల్లపల్లి రాజాగారు అంటే చల్లపల్లి అనే ఊళ్ళో ఆయనకు పెద్ద కోట ఉండేది, ఇప్పటికి కూడా ఉందనుకోండి. ఆ కోటలో జమీందారులు అంటే అప్పట్లో చిన్న సైజు రాజుల్లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు ఇలాంటివన్నీ కూడా ఉండే. అందుకని చెప్పి ఈ సీతాకళ్యాణం సినిమాలో ఊరేగింపు సన్నివేశాలు ఇలాంటివి ఆ చల్లపల్లి రాజాగారి కోటలో ఆయన గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు ఉపయోగించి తీశారు. ఆ షూటింగ్ చల్లపల్లి రాజాగారి కోటలో అయిపోయాక ఆయన తారాగణము, సాంకేతిక నిపుణులు వీళ్ళందరికీ కూడా భారీ ఎత్తున విందు కూడా ఏర్పాటు చేశారట. ఇవన్నీ కూడా అప్పట్లో వచ్చినటువంటి పత్రికల్లో వార్తలు. ఇలా కొంత భాగం అవుట్డోర్ షూటింగ్లోనూ, చాలా భాగం వాళ్ళనుకున్నటువంటి ఆ పిఠాపురం రాజాగారి బంగ్లా స్టూడియోలోనే పూర్తి చేశారు. ఇంకొక విశేషం ఏమిటంటే, పివి దాస్ గారు ఈ సినిమాలో రాక్షసుల పాత్రల కోసమని బందరు, గుడివాడ, గుంటూరు ఆ ప్రాంతాల నుంచి నిజమైనటువంటి రౌడీల్ని తీసుకొచ్చారు. ఎందుకంటే రాక్షసులు అంటే కండలు పెంచుకుని దిట్టంగా, పటిష్టంగా, చూడగానే భయంకరంగా ఉండాలి. సంగీతానికి గాలి పెంచెల నరసింహారావు గారిని తీసుకున్నారు. ఆయనకిదే మొట్టమొదటి చిత్రం. ఈ సినిమా స్టిల్స్లో మాత్రం ఏముంటుందంటే సంగీతం మాస్టర్ పెంచెలయ్య అని ఉంటుంది. ఇలా సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంలో మనం మరొక ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళెవరంటే, అప్పట్లో పివి దాస్ గారు మద్రాసు వెళ్లగానే ఈ సినిమాల గురించి, సినిమా పరిశ్రమ గురించి విశేషాలు చెప్పడానికి, దాంట్లో ఉన్నటువంటి లోతులవి తెలుసుకోవడానికి ఒక కుర్రవాడు పరిచయం అయ్యాడు. ఆ కుర్రవాడి పేరు గూడవల్లి రాంబ్రహ్మం గారు. ఆయనప్పటికీ సమదర్శిని అనే పత్రికలో పనిచేసి ప్రజామిత్ర అనే పత్రికలో పనిచేస్తున్నారు. రాంబ్రహ్మం గారు పివి దాస్ గారికి సలహాలు ఇస్తూ ఉండేవాళ్లు. ఆ క్రమంలో పివి దాస్ గారికి ఆంతరంగిక సలహాదారులాగా అయ్యాడు గూడవల్లి రాంబ్రహ్మం గారు. ఎట్లా అంటే, గూడవల్లి రాంబ్రహ్మం గారు ఏమి చెబితే పివి దాస్ గారు అదే చేస్తారు అనేంతగా. ఈ సినిమా నిర్మాణం పూర్తయ్యాక, సినిమా విడుదలకి ముందు ప్రకటనలు చాలా ముఖ్యం, ప్రకటనలు గనక మనం విభిన్నంగా చేస్తే ప్రజల్లోకి తొందరగా వెళుతుంది అని రాంబ్రహ్మం గారు పివి దాస్ గారికి చెప్పారు. సరే అలాగే చేద్దామన్నారు పివి దాస్ గారు. అప్పుడు గూడవల్లి రాంబ్రహ్మం గారు, నా దగ్గర కుర్రాడు పనిచేస్తున్నాడు, ఇతను వ్రాయడం బాగా రాస్తాడు, ఇతనితోటి మన సినిమాకి ప్రచార ప్రకటనలవి వ్రాయిద్దాము అని ఒక కుర్రాన్ని తీసుకెళ్లారు. ఆ కుర్రవాడే సముద్రాల రాఘవాచారి గారు. అట్లా ఆ తర్వాత రోజుల్లో అద్భుతమైనటువంటి రచయితగా పేరు తెచ్చుకున్న సముద్రాల రాఘవాచారి గారు మొట్టమొదటిసారిగా పివి దాస్ గారు తీసినటువంటి సీతాకళ్యాణం సినిమాకి ప్రచార ప్రకటనలకి వాక్యాలు రాశారన్నమాట. ఎలాంటి వాక్యాలు రాశారంటే, ఒక ప్రకటనలో త్వరలో వచ్చుచున్నది వేల్ పిక్చర్స్ లిమిటెడ్ వారిచే తయారు చేయబడిన తెలుగు టాకీ నిరుపమాన పౌరాణిక చిత్రము, ఇప్పటి వరకు వచ్చిన తెలుగు ఫిలిములలో ఇది శ్రేష్టతమనుట నిస్సందేహము, ప్రసిద్ధ నటలోక నాట్య బంధురము, అద్భుత సన్నివేశములు, అపూర్వ వస్త్రాలంకరములు. తర్వాత వాక్యం జాగ్రత్తగా వినండి, మీ రాష్ట్రమున తయారు చేయబడిన మొదటి తెలుగు చిత్రం ఇదే అని మరవబోకుడు అని సినిమా విడుదలకు ముందు ప్రకటనిచ్చారు. సినిమాకి ఒకటి రెండు రోజులు ముందు ప్రకటన ఇచ్చారంటే, మద్రాసు వేలు పిక్చర్స్ వారిచే అద్భుతముగా ప్రథమమున తయారు చేయబడిన గొప్ప తెలుగు టాకీయగు సీతాకళ్యాణ మహోత్సవమను నేత్రోత్సవమైన కథను, కర్ణానందమైన గానమును 6/10/34 తేదీ శనివారం మొదలు శ్రీ దుర్గాకళామందిరమునందు మీకు లభించును. ఇది బెజవాడలో విడుదలైనప్పటి ప్రకటన అన్నమాట. ఇలాగా సీతాకళ్యాణం సినిమాకి ప్రకటనలు వ్రాయడం ద్వారా సినిమా అంటే ఏమిటో తెలిసింది సముద్రాల రాఘవాచారి గారికి. అప్పట్లో ఈ సినిమాలన్నీ కూడా ఎలా ఉండేయంటే, మొట్టమొదట్లో మద్రాసులో విడుదలయ్యేవి, ఆ తర్వాత కొన్ని రోజులకి ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యమైనటువంటి నగరాల్లో అంటే బందరు, బెజవాడ ఇలాంటి వాటిల్లో, ఆ తర్వాత రెండో స్థాయి పట్టణాల్లోనూ విడుదలవుతూ ఉండేవి. అట్లా ఈ పినపాల వెంకటదాస్ గారు తీసినటువంటి మొట్టమొదటి సీతాకళ్యాణం చిత్రం బెజవాడలో ఉన్నటువంటి సినిమా థియేటర్లు అన్నింటిలోనూ విడుదలైంది ఒకేసారి. ఆశ్చర్యపడవకండి, అప్పట్లో బెజవాడలో ఉన్నది రెండే థియేటర్లు, దుర్గాకళామందిరం, మారుతి సినిమా, ఆ రెండింటిలో కూడా విడుదలయ్యింది సీతాకళ్యాణం చిత్రం. చాలా ఆశ్చర్యం ఏమిటంటే, స్టూడియో ప్రారంభించినటువంటి జులై నుంచి సినిమా షూటింగ్ ప్రారంభించి కేవలం 5-6 నెలల్లోనే విడుదల కూడా చేశారు, 6/6/1934. ఆ సినిమాలో చిట్ట చివరిలో ఒక స్లైడ్ వేశారటండి, ఏమిటంటే, రిమెంబర్ ఇట్ ఈజ్ ఎ వేల్ పిక్చర్స్ ప్రొడక్షన్ అని ఇంగ్లీష్లో ఒక స్లైడ్ వేశారు. అలా తెలుగు సినిమాలకి ఇంగ్లీష్లో ఒక స్లైడ్ వేయడం చివరిలో, పైగా చిత్ర నిర్మాణ సంస్థను అంతగా
ప్రజలకు గుర్తుచేస్తూ అనేది ఈ వేల్ పిక్చర్స్ తోటే మొదలయ్యింది అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. సీతా కళ్యాణం చిత్రం ఎంతగా విజయవంతమయ్యిందంటే ఆ తర్వాత చాలామంది నిర్మాతలు సినిమాలు తీయడానికి ముందుకు రావడమే కాకుండా మనం మద్రాసులోనే ఎందుకు తీయకూడదు, మన సినిమాలకు పెట్టుబడి మనమే ఎందుకు పెట్టుకోకూడదు అనేటటువంటి భావాలతోటి ఆ తరువాతి సంవత్సరం అంటే 1935లో 7 తెలుగు సినిమాలు నిర్మాణం అయినాయి. ఏది ఈ సీతాకళ్యాణం ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి. వీటంతటికీ కారణం పివిదాసు గారి వ్యాపార వ్యూహం. ఆ విధంగా మద్రాసులో అడుగుపెట్టిన సంవత్సరంలోపే విజయవంతమైన తెలుగు చిత్రాన్ని పూర్తిగా మద్రాసులోనే నిర్మించి ఉత్తరాది నిర్మాతలకు ఒక విధంగా గుణపాఠం చెప్పినట్లుగా చేశారు పివిదాసు గారు. సినిమా సంస్థ ప్రారంభం, స్టూడియో రూపకల్పన, సినీ నిర్మాణం ఇలాగా ఏ ప్రణాళిక చేపట్టినప్పటికీ కేవలం పెట్టుబడి పెట్టి నా బాధ్యత ఇంతే అని సరిపెట్టుకోకుండా పివిదాసు గారు ప్రతి దశలోనూ ప్రతి రంగంలోనూ ప్రతి అంశాన్ని కూలంకషంగా అర్థం చేసుకుని అధ్యయనం చేస్తూ ఉండేవాళ్లు. మరి తర్వాత రోజుల్లో దర్శకత్వం చెయ్యాలి అన్న ఆలోచన అప్పుడు ఉందో లేదో కానీ సీతాకళ్యాణం నిర్మాణంలో ఉండగానే ఆయన అన్ని విభాగాల మీద కూడా పట్టు తెచ్చుకోగలిగారు. ఈ సీతాకళ్యాణం విజయంతోటి ఆయన భాగస్వాములైనటువంటి తమిళ సోదరులున్నారు కదా, ఎంటి రాజన్ గారు, మిగతా వాళ్లు వాళ్లు కూడా చాలా సంతోషించారు. తెలివైన సమర్థుడైన భాగస్వామితో చేతులు కలిపాము అనుకున్నారు వాళ్లు. ఈ సీతాకళ్యాణం నిర్మాణంలో ఉండగానే వేల్ పిక్చర్స్ పతాకం మీద ఆ తమిళ భాగస్వాములందరూ కూడా తమిళ సినిమా తీయడం ప్రారంభించారు. దాని పేరు మార్కండేయ. ఆ సినిమాని కూడా సీతాకళ్యాణం విడుదలైనటువంటి కొద్ది నెలల్లోనే 1935 జనవరిలోనే విడుదల చేశారు. అలాగా భాగస్వాములతో చక్కటి అవగాహన ఉండేది పివిదాసు గారికి. దాదాపు ఇటు పివిదాసు గారు తెలుగు సినిమాలనే, అటు ఎంటి రాంజన్ గారు తమిళ సినిమాలనే సమాంతరంగా నిర్మించారు అని చెప్పుకోవచ్చు. సీతాకళ్యాణం తెలుగు చిత్రం, మార్కండేయ తమిళ చిత్రం విడుదల కాగానే అటు తమిళంలో పట్టణత్తిల్ అనే సినిమాను ఎంటి రాజన్ గారు ప్రారంభించారు. ఇటువైపు తెలుగులో పివిదాసు గారు శ్రీకృష్ణ లీలలు అనే సినిమాని ప్రారంభించారు. సాంకేతిక నిపుణులందరికీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ స్టూడియో ఉద్యోగులే కాబట్టి ఈ సినిమాకు కూడా రామనాథ్, శేఖర్ అలాగే దర్శకుడు చిత్రపు నరసింహారావు వాళ్లే కొనసాగారు. కంసుడి పాత్రకి వేమూరి గగ్గయ్య గారిని ఎంపిక చేసుకున్నారు. ఆయన అప్పటికే రంగస్థలం మీద ఇలాంటి పాత్రలు వేయడంలో చాలా పేరు తెచ్చుకున్నారు. ఆయన భారీ శరీరం కాదు కానీ ఇలాంటి క్రూర పాత్రలను ధరించినప్పుడు ఆయన ఆకృతిని చాలా గంభీరంగా చేస్తూ ఉండేవాళ్ళు. పర్వత ప్రమాణంలో కనిపిస్తూ ఉండేవాడు. కళ్ళు కూడా పెద్దే కాదు, కానీ ఆయన ఒకసారి రంగస్థలం మీదకి ఎక్కి కంసుడు, దుర్యోధనుడు ఇలాంటి పాత్రలోకి వెళ్ళిపోగానే ఆయన కోపంతో చూసేటటువంటి కళ్ళు కణకణలాడుతున్న చింత నిప్పుల్లా ఉండేవట. అవి చూస్తున్నటువంటి పిల్లలు జడుచుకుంటూ ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళు పిల్లలకి కళ్ళు చెవులు మూస్తుండేవాళ్ళట గగ్గయ్య గారు వేదిక మీద వచ్చి పద్యం పాడడం ప్రారంభించగానే. మరి ఆయన పక్కన శ్రీకృష్ణుడి వేషం వెయ్యాలి అంటే అంత అనుభవజ్ఞుడై ఉండాలి. ఆయన ముందు నిలబడి ధైర్యంగా నటించడం, పద్యాలు పాడడం ఇలాంటివన్నీ కూడా చేయగలిగి ఉండాలి. గోడవల్లి రాంబ్రహ్మం గారికి ఒక చిన్న కుర్రాడు కనిపించాడు. అతని వయసు 13-14 ఏళ్లప్పటికీ. అతని పేరే సాలూరి రాజేశ్వరరావు. గుక్క తిప్పుకోకుండా పద్యాలు చదవడం, చక్కగా పాటలు పాడడం ఇవన్నీ కూడా అప్పటికే ఆయనకి అనుభవం ఉంది. అప్పటికే ఆయన రికార్డులు కూడా ఇచ్చి ఉన్నారు. అది రామరమ్మ గారికి బాగా నచ్చింది. ఆయన ఈ మాస్టర్ సాలూ రాజేశ్వరరావు అనే చిన్న కుర్రాన్ని తీసుకెళ్లి పివిదాసు గారికి పరిచయం చేశారు. ఇంకా రామరమ్మ గారు ఏం చెప్తే అదే పివిదాసు గారు, ఏం వెనకాడేవాళ్ళు కాదు. ఆయన తీసుకొచ్చాడు అంటే ఈ కుర్రవాడు సమర్థుడే అయ్యుంటాడు, నేనింక మళ్ళీ ఈయన పరీక్ష చేయవసరం లేదు అనుకుని పివిదాసు గారు వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఆ నిర్మాణ సిబ్బందిలో చాలామందికి ఈ కుర్రవాడు ఇలా ఉన్నాడు, ఇతను గగ్గయ్య గారి పక్కన ఎలాగా పాడతాడు అని వాళ్ళు చాలా సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఇంకా పివిదాసు గారి నిర్ణయం కాబట్టి వాళ్ళేమీ అనలేదు. నిజానికి ఆ శ్రీకృష్ణ లీలల చిత్రంలో చిన్న కృష్ణుడి పాత్రలో రాజేశ్వరరావు గారు కంసుడి పాత్రలో గగ్గయ్య గారితోటి పోటీపడి మరీ నటించడమే కాకుండా వేమూరి గగ్గయ్య గారు కోపంతోటి భీకరమైనటువంటి స్వరంతోటి ధిక్కారమును సైతునా కుటిల జన ధిక్కారమును సైతునా అని పాడుతుంటే ఆ పాటకి దీటుగా మాస్టర్ రాజేశ్వరరావు అనే బాల కృష్ణుడిగా నటించినటువంటి నటుడు అద్భుతంగా పాడాడు. అంతేకాకుండా ఈ రాజేశ్వరరావు అనే బాల నటుడు తాను పాడే పాటల్ని, తాను చదివే పద్యాల్ని ఆయనే స్వయంగా ట్యూన్ కూడా చేసుకున్నారు. అలాగే ఈ సినిమాలో మరొక ప్రత్యేకత గురించి చెప్తాను.
మీ అందరికీ తెలిసే ఉంటుంది, భారత జాతీయ ప్రార్థనా గీతం వందే మాతరం కదా. అది రాసింది బంకించంద్ర చటర్జీ అనే ఆయన, ఆనందమఠం అనే నవలలో రాశారు. ఆ రోజుల్లో స్వాతంత్ర్య సమరయోధులు ఈ వందే మాతరం గీతాన్ని తరచూ పాడుకుంటూ ఉండేవాళ్లు. ఆ గీతాన్ని కొద్ది మార్పులతోటి శ్రీకృష్ణ లీలలు చిత్రంలో చొప్పించారు, అది కూడా పివి దాసు గారి ప్రోద్బలంతోటి. ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు దుర్గాదేవిని స్తుతిస్తూ పాడే పాటగా వందే మాతరంలోని కొంత భాగాన్ని ఇలా ఉపయోగించారు. ఆ పాట ఎలా ఉంటుందంటే, వందే మాతరం అని ప్రారంభమవుతుంది. తుమి విద్య, తుమి ధర్మ, తుమి హృది, తుమి మర్మ, తుమ్ హి ప్రాణశరీరే, బాహుతే మాం శక్తి హృదయే, తుమి మాం భక్తితో మారి ప్రతిమ, గడమందిరే మందిరే అని ప్రారంభమయ్యి చివరి చరణాల్లో సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం శుభ్రజ్యోత్స్న పులకతయామినీం పుల్లకు సుమిత ద్రుమదళ శోభిని సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం అని ఆ వందే మాతరంలో ఉన్నటువంటి పంక్తుల్ని యథాతథంగా ఉపయోగించారు పాటలో. శ్రీకృష్ణ లీలల చిత్రం 1935 నవంబర్ మొదటి వారంలో ముందుగా మద్రాసులో విడుదలైంది. దాని గురించి 1935 నవంబర్ 14న ఆంధ్రపత్రికలో చాలా వివరమైనటువంటి సమీక్ష రాశారు. ఈ వార్తలన్నిట్లో కూడా పివి దాస్ గారి పేరే ప్రముఖంగా వినిపిస్తూ ఉండేది. ఆ సమీక్షలో ఏం రాశారంటే, వేల్ పిక్చర్స్ వారి పక్షమున శ్రీ పివి దాసు గారు తయారు చేయించిన శ్రీకృష్ణ లీలలు అను తెలుగు టాకీ నిన్నటి దినమున చెన్నపురి బ్రాడ్వే టాకీసులో సినిమా పరిశ్రమదారులకు, పత్రికా ప్రతినిధులకు మొదలైన వారలకు ప్రత్యేకముగా ప్రదర్శింపబడెను. వేల్ పిక్చర్స్ వారు తలపెట్టిన తెలుగు చిత్రములలో ఇది రెండవది. ఇంతకు పూర్వము సీతాకళ్యాణమును తయారు చేయించి ఉండిరి. ముఖ్యంగా మాస్టర్ రాజేశ్వరరావు గారు ఈ బాలకృష్ణుడి వేషం వేసిన ఆయన అద్భుతంగా నటించారని అన్ని పత్రికల్లోనూ రాశారు. ఈ ఆంధ్రపత్రికలో ఏం రాశారంటే, పిట్ట కొంచెం కూతఘనం అన్నట్లుగా బాలుడయ్యును సంగీతమున తక్కిన పాత్రధారులందరకును పైచేయి ఇంపైన కంఠము హాయి హాయి అనిపించు కమ్మని పాట తనివి తీరా విని ఆనందింపవచ్చును. ఈతని పాట విని ఆంధ్రులు తమిళులు ఉత్తరదేశులందరూ బాగుగాగని తలలూపుచూ తమ ఆనందాతిశయమును కరతాళధ్వనుల మూలమున ప్రకటించుచునే ఉండిరి. మద్రాసులో విడుదలైన రెండవ వారంలోనే పత్రికలో విడుదలైనటువంటి వ్యాపార ప్రకటన ఎలా ఉందంటే, వేల్ పిక్చర్స్ వారి శ్రీకృష్ణ లీల తెలుగు టాకీ ఈ మహత్తర పౌరాణిక చిత్రము మద్రాసు బ్రాడ్వే టాకీసులో రెండవ వారం ప్రదర్శింపబడుచున్నది. జాగ్రత్తగా చూడండి ఏం రాశారు. మొదటి వారము ఈ చిత్రమును తిలకింపవచ్చిన ప్రేక్షకుల మొత్తం సంఖ్య 26,585. ఆ సంఖ్యను పెద్దక్షరాలతో రాశారు. మద్రాసులో ఇంత జనసముదాయము ఏ ఫిలిముకు రాలేదు. ఆ తర్వాత శ్రీకృష్ణ లీలలు ఆంధ్ర ప్రాంతంలో 1935 నవంబర్ 30న విడుదల చేయడానికి ముందు రోజు పివి దాస్ గారు ఒక సాహసోపేతమైన ప్రయోగం చేశారు. అదేమిటంటే, సినిమా పబ్లిసిటీ కోసం హెలికాప్టర్ను వాడడం. సాధారణంగా తెలుగు సినిమా ప్రచారంలో హెలికాప్టర్ నుంచి కరపత్రాలు పంచిన చిత్రాలు అనగానే ఒక రహస్యం ఒక పాపం పసివాడు చిత్రాలను చెప్తారు కదా. వాటికంటే దశాబ్దాలు ముందుగానే 1935లోనే ఆ అద్భుతమైన ప్రయోగం చేశారు పివి దాస్ గారు. ఒకరోజు ముందు పత్రికలో ఇలా ప్రకటనిచ్చారు, నిరీక్షింపుడు ఆకాశ విమానము వచ్చుచున్నది వచ్చుచున్నది, ఈ నెల 29వ తేదీ పగలు ఈ దిగువ నగరములకు దిగువ తెలిపిన టైముకు వచ్చుచున్నది, మదరాసు ఉదయం 6 గంటలకు, గూడూరు 7 గంటలకు, నెల్లూరు 7:20 ఇలా అంతా ఒక చార్ట్ రాసి సామర్లకోట 11 గంటలకు, బందరు 1 గంటకు, తెనాలి 1:20, చీరాల 1:50 చివరికి మద్రాసు సాయంత్రం 4 గంటలకి. ఎందుకొస్తుంది హెలికాప్టరు? లీలామానుష విగ్రహుడగు శ్రీకృష్ణుడు ఆ విమానముపై వచ్చుచున్నాడు. మీకొక నూతన సందేశము కరపత్రమూలకముగా అందింపనున్నాడు. ఆ కరపత్రమును శ్రద్ధతో చదువుకొరుడు, ఈ తరుణము పోగొట్టుకొనకుడు, ఎదురుచూడండి అని ముందుగా పేపర్లో ప్రకటన ఇచ్చి ఆ మరురోజు హెలికాప్టర్ని ఆంధ్రదేశమంతా కూడా తిప్పి హెలికాప్టర్ నుంచి కరపత్రాలు కిందకు పడేలాగా చేశారు. ఇంత అద్భుతమైనటువంటి వ్యాపార వ్యూహం 1935లోనే చేయగలిగారు మొనగాడు నిర్మాత పివి దాస్ గారన్నమాట. ఆంధ్రలో విడుదలయ్యా కూడా గొప్ప విజయం సాధించింది శ్రీకృష్ణ లీలలు. సినిమా విడుదల తర్వాత పత్రికా ప్రకటనలు కూడా గుప్పించేశారు పివి దాస్ గారు. ఇట్లా
ఒకవైపు బందర్లో తన వ్యాపారాలు, వ్యవసాయము, ఇటు మద్రాసులో స్టూడియో, చిత్ర నిర్మాణము కొనసాగిస్తూనే కొత్త కొత్త వ్యాపారాలు అనే భావాన్ని ఆలోచనల్లో పూర్తిగా నింపుకున్న పివి దాసు గారు చేపట్టినటువంటి కొన్ని ప్రణాళికలేమిటంటే, సౌత్ ఇండియన్ సౌండ్ కార్పొరేషన్ అనే సంస్థను స్థాపించి సౌండ్కి సంబంధించినటువంటి సాంకేతిక సామాగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. చేసుకుని దాన్ని వివిధ థియేటర్లకు సరఫరా చేస్తుండేవాళ్లు. ఆ క్రమంలో పివి దాస్ గారు సౌండ్ ఇంజనీరింగ్ అనే శాఖ గురించి సొంతంగా అధ్యయనం చేసి అవసరమైనప్పుడు సౌండ్ రికార్డింగ్ కూడా ఆయన చేసేవాళ్లట. ఇంతేకాకుండా అదే సంవత్సరాల్లో పివి దాస్ గారు రేపల్లెలో శ్రీకృష్ణ టాకీస్ అనే సినిమా ప్రదర్శనశాలను భాగస్వాములు ఎవరూ లేకుండా ఆయన ఒక్కళ్లే నిర్మించారు. అది సుమారుగా 1934 ప్రాంతాల్లో జరిగింటుంది. మళ్లీ మనం మద్రాసు వేల్ పిక్చర్స్ విషయాలకొస్తే, అప్పటికీ తమిళ సినిమాలు, తెలుగు సినిమాలు ముమ్మరంగా నిర్మిస్తున్నారు కాబట్టి ఆ స్టూడియో ఆవరణ అది సరిపోక పిఠాపురం రాజాగారి బంగ్లా నుంచి గిండీలో ఒక విశాలమైనటువంటి ప్రదేశానికి మార్చారు ఈ వేల్ పిక్చర్స్ స్టూడియోని. తెలుగులో రెండో సినిమా శ్రీకృష్ణ లీలలు విడుదలయ్యేసరికే తమిళంలో వాళ్ళు నిర్మించినటువంటి రెండో చిత్రం పట్టణత్తిల్, అది కూడా విడుదలయింది. శ్రీకృష్ణ లీలలు విడుదలకు ముందే వేల్ పిక్చర్స్ బ్యానర్లో మూడవ తెలుగు సినిమాకు సన్నాహాలు ప్రారంభించారు పివి దాస్ గారు. మొదటి రెండు సినిమాల్లోనూ సూపర్విజన్ చేసినటువంటి అనుభవంతో ఈసారి ఆయన స్వయంగా దర్శకత్వంలోకి దిగారు. ఈసారి పివి దాస్ గారు తన దర్శకత్వంలో నిర్మించడానికి ఎంచుకున్నటువంటి కథ శశిరేఖా పరిణయం అను మాయాబజార్. చిత్రరంగంలో అడుగుపెట్టిన రెండేళ్లలోనే పివి దాస్ గారు ఎంత అనుభవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకోగలిగారంటే, శ్రీకృష్ణ లీలలు చిత్ర ప్రచార ప్రకటనల్లోనే, అంటే ఆ సినిమా విడుదలైన రోజుల్లోనే, ఈ కంపెనీ వారిచే తయారుగాబోతున్న మూడవ తెలుగు టాకీ శశిరేఖా పరిణయం అను వత్సలాపహరణం త్వరలో రాబోవుచున్నది నిరీక్షింపుడు అని ధైర్యంగా ప్రకటనిచ్చేశారు. ఒక సినిమా విడుదలవ్వడానికి సంవత్సరం ముందే ప్రకటన ఇవ్వడం అనేది పివి దాస్ గారు ఆ రోజుల్లో చేసినటువంటి పని. కేవలం ప్రకటన ఇవ్వడమే కాదు, చిత్ర నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టేశారు. ఈ సినిమాలో శశిరేఖ పాత్ర కోసమని ఒక నటీమణిని వెతికే క్రమంలో పివి దాస్ గారు ఒకరోజు ఎవరో మిత్రుడి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్లారు. ఆ సందర్భంలో వాళ్లు ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. అందులో 16 ఏళ్లమ్మాయి శాస్త్రీయ సంగీత కచేరీ చేసింది. దాసుగారికి ఆ అమ్మాయి తన సినిమాలో శశిరేఖ పాత్రకు సరిగ్గా సరిపోతుంది అనిపించి ఆమె ఎవరా అని వాకప్ చేశారు. ఆ అమ్మాయి పేరు సుబ్బమ్మని, మద్రాసులో ఒక స్కూల్లో సంగీతం టీచర్గా పనిచేస్తోందని, అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి ఆమె సంగీతం నేర్చుకుంటోందని ఆయనకెవరో చెప్పారు. దాసుగారు వాళ్ళిల్లు వెతుక్కుంటూ వెళ్లారు. ఆ సుబ్బమ్మ అనే 16 ఏళ్ల అమ్మాయికి వాళ్ల నాయనమ్మ గార్డియన్గా ఉంది, ఆమెను సంప్రదించారు. ఈ సినిమాలు, పాటలు ఇలాంటివే మా అమ్మాయికి వద్దండి, అలాంటి చోటకి పంపించము అని ఖచ్చితంగా చెప్పింది వాళ్ళ నాయనమ్మ. అయినా గాని పివి దాస్ గారు పట్టు వదలకుండా తమ కంపెనీ గురించి, తమ పద్ధతుల గురించి వివరంగా చెప్పి 1-2 సార్లు వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ల నాయనమ్మని ఒప్పించాలని చూశారు. చివరికి ఆ నాయనమ్మగారు మనవరాల్ని శశిరేఖ మేకప్లో చూసుకున్నాక సరేనని ఒప్పుకున్నారు. అట్లా పివి దాసు గారి దర్శకత్వంలో ప్రారంభమైన శశిరేఖా పరిణయంలో ముఖ్య పాత్ర శశిరేఖ, దానికి ఎంపికైన వెల్లాల సుబ్బమ్మ, తర్వాత రోజుల్లో పీపుల్లయ్య గారి భార్య శాంతకుమారి గారు. ఆ సుబ్బమ్మ అన్న పేరుని శాంతకుమారిగా మార్చింది కూడా పివి దాసు గారే. ఈ మాయాబజార్ సినిమాలో మరికొన్ని ముఖ్య పాత్రలు, పాత్రధారుల గురించి మాట్లాడుకుందాం. శ్రీకృష్ణుడి పాత్రలో ఎడవల్లి నాగేశ్వరరావు గారిని ఎంపిక చేసుకున్నారు. అలాగే మరొక ముఖ్యమైనటువంటి పాత్ర, శశిరేఖ పక్కన ఉండే అభిమన్యుడు, ఆ పాత్రకు ఎస్పి లక్ష్మణస్వామి అనే నటుణ్ణి ఎంపిక చేసుకున్నారు. వేల్ పిక్చర్స్ వాళ్ల శ్రీకృష్ణ లీలల్లో బాలకృష్ణుడిగా నటించిన మాస్టర్ సాలూ రాజేశ్వరరావు గారిని ఈ మాయాబజార్ సినిమాలో బాల అభిమన్యుడిగా నటింపచేశారు. అలాగే మరొక ముఖ్యమైన పాత్ర ఘటోత్కచుడు, దానికి నెల్లూరుకు చెందిన వస్తాదు ఆర్ రామిరెడ్డి, రాజంరెడ్డి రామిరెడ్డి, ఆయనను ఎంపిక చేసుకున్నారు. అలాగే సుభద్ర పాత్రకు సీనియర్ శ్రీరంజన్ గారు. వీళ్లు తారాగణమండి. మీలో చాలామందికి కెవి రెడ్డి గారి మాయాబజార్ గుర్తుంది కదా, దాన్ని అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పివి దాసు గారి మాయాబజార్ని కొన్ని పోలికల్లో చూసుకున్నట్లయితే, పివి దాసు గారి మాయాబజార్లో ఒక పాటుంది, వివాహ భోజనంబు వింతైన పాయసంబు ఘనమైన దప్పళ్లంబు కడుమంచి అప్పళ్లంబు చవులూరు జేయు విందు సంతోషముగ తిందు
సాకేల రెండు ముందు లేకున్న మనసుగుందు బలే శబాసులడ్డు పరుగెత్తవేమి అడ్డు జులేబులార లెండు శీఘ్రంబె బయటకు రండు. ఇది మన కెవీ రెడ్డి గారి మాయాబజార్ సినిమాలో ఉన్న వివాహభోజనంబు పాటకి 1936లో పివి దాసు గారు తీసిన సినిమాలో పాట మొదటి వర్షన్ అన్నమాట. ఇది పివి దాసు గారి మాయాబజారులో శశిరేఖ లక్ష్మణకుమారుణ్ణి ఆటలు పట్టించేటటువంటి తీరు ఆ తర్వాత కెవీ రెడ్డి గారి మాయాబజారులో సావిత్రి గారి నటన కంటే కూడా శాంతకుమారి గారి నటన చాలా బాగుంది అని వ్రాశారు. కానీ అది 20 సంవత్సరాల వ్యవధిలో నిర్మింపబడిన చిత్రాలు, వాటిల్లో ఉన్నటువంటి నటనను పోల్చి చూడడం అంత మంచిది కాదేమో. శాంతకుమారి గారు కూడా అద్భుతంగా నటించి ఆ పివి దాసు గారి మాయాబజారులో శశిరేఖ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశారు. అలాగే ఈ పివి దాసు గారి మాయాబజారులో మరొక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏమిటంటే కె రామ్నాథ్ గారి ట్రిక్ ఫోటోగ్రఫీ. 1936లోనే కె రామ్నాథ్ గారు చేసినటువంటి కెమెరా ట్రిక్స్ 1957లో మార్కస్ బార్ట్లే గారు చేసిన కెమెరా ట్రిక్స్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయండి. ఇంకా దర్శకుడుగా పివి దాసు గారి విషయానికి వస్తే సినిమా దర్శకత్వం ఆయనకేమి కొత్తగా ఏమి అనిపించలేదు. ఎందుకంటే గత 2 సినిమాలకు ఆయన కేవలం నిర్మాత అయినప్పటికీ అన్ని విభాగాల్లోనూ ఆయన పాత్ర ఉండేది కాబట్టి రామ్నాథ్ శేఖర్లు ఎలాగూ ఉండనే ఉన్నారు. మరి అంతా సవ్యంగా జరిగితే జీవితంలో మలుపులుండవు కదండి. పివి దాసు గారి విషయంలో అదే జరిగింది. దురదృష్టవశాత్తు ఏదో చిన్న అనారోగ్యం ప్రారంభమై నిర్లక్ష్యం చేసేసరికి అదే తీవ్రతరమై ఆయన బలి తీసుకుంది. తాను ఎంతో ఇష్టపడి నిర్మిస్తూ దర్శకత్వం చేస్తున్న మాయాబజార్ మొదటి కాపీ రాకముందే పివి దాసు గారు 1936లోనే కన్నుమూశారు. చాలా చిన్న వయసు, 45-46 సంవత్సరాలుంటాయేమో. ఆయన చనిపోయిన 1936 సంవత్సరంలోనే డిసెంబర్ 19 విడుదలయింది ఈ శశిరేఖ పరిణయం అనే మాయాబజార్. ఆ తర్వాత 20 ఏళ్లకు 1957లో విడుదలైన కెవీ రెడ్డి గారి మాయాబజారు ఎంత ఘన విజయాన్ని సాధించిందో 1936లో విడుదలైన పివి దాసు గారి శశిరేఖ పరిణయం కూడా అంత విజయం సాధించింది. ఆ సినిమా ప్రకటనలో కూడా దర్శకత్వం స్వర్గీయ పివి దాసు అని, సూపర్విజన్ ఎంటి రాజన్ అని ప్రకటించారు. అవండి పినపాల వెంకటదాసు గారు దర్శకత్వం వహించిన మొదటి సినిమా, ఆయన నిర్మించిన 3వ చివరి సినిమా మాయాబజార్ విశేషాలు. పివి దాసు గారి నిష్క్రమణతో వేల్ పిక్చర్స్లో ఒక అధ్యాయం ముగిసినట్లుగా అయ్యింది. ఆ తర్వాత వేల్ పిక్చర్స్ చిత్ర నిర్మాణాన్ని కొనసాగించింది, కానీ అవన్నీ కూడా తమిళ చిత్రాలే. అంటే పివి దాసు గారి తర్వాత వేల్ పిక్చర్స్ వాళ్లు ఇంకా ఏ తెలుగు సినిమా కూడా నిర్మించలేదు. మొదట్లో చెప్పుకున్నట్టుగానే వేల్ పిక్చర్స్, పివి దాసు గారు 3 సంవత్సరాలు 3 సినిమాలు అయినా కానీ ప్రత్యేకతలు ఎన్నెన్నో. అన్ని తెలివితేటలు, చొరవ, డాషింగ్నెస్ ఉన్న పివి దాసు గారు అంత చిన్న వయసులో మరణించకుండా ఉండి ఉంటే తెలుగు చలనచిత్ర రంగంలో ఇంకెన్ని అద్భుతాలు జరిగి ఉండేవో అని ఊహించడంలో ఏమాత్రం తప్పులేదు. ఆ 3 ఏళ్లలో పివి దాసు గారు దూసుకెళ్లిన వేగం అలాంటిది. ఆ కొద్ది సంవత్సరాల్లోనే ఆయన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాంటి సంస్థ ఒకటి అవసరం ఉందని, అలాంటి సంస్థ స్థాపన కోసం ప్రయత్నాలు కూడా చేశారట. సహజంగానే ఆయన అధ్యాయం అక్కడితో ఆగిపోయింది. వేల్ పిక్చర్స్, ఆ 3 తెలుగు సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో ఒక భాగంలాగా మిగిలిపోయాయి. కానీ బందర్లో మినర్వా టాకీస్, దాని ప్రవేశద్వారంపైన పివి దాసు గారి శిలా విగ్రహం మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మరొక 5 ఏళ్లలో ఆ థియేటర్కు 100 సంవత్సరాలు నిండుతాయి. బందరు చరిత్రలో ఒక భాగమైపోయింది మినర్వా టాకీస్, పివి దాసు గారి 100 సంవత్సరాల క్రిందటి ముందు చూపుకి ప్రత్యక్ష నిదర్శనం. 1925లో పివి దాసు గారు భాగస్వాములతో నిర్మించిన ఈ మినర్వా టాకీస్ ఈ 95 సంవత్సరాల్లో ఎన్నో చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది. స్వాతంత్ర పోరాట సమయంలో ఎన్నో రాజకీయ సమావేశాలు కూడా జరిగినాయి ఈ మినర్వా టాకీసులో. 2011 వరకు నడిచిన ఈ మినర్వా టాకీస్ గత 9 ఏళ్లుగా మూతబడి ఉంది. పివి దాసు గారి గురించిన ఈ ప్రత్యేక కార్యక్రమం చేద్దామనుకున్నప్పుడు వారి వారసుల కోసం అన్వేషణ ప్రారంభించాను. ఆయన స్వస్థలం బందరు కాబట్టి అక్కడ మొదలుపెట్టాను. బందరు బంధువు కాంత జొన్నలగడ్డ గారిని సంప్రదించాను. ఆయన మినర్వా టాకీస్ లేటెస్ట్ ఫోటోలు పంపిస్తూ ఆ థియేటర్లో 40 సంవత్సరాలు పైగా ప్రధాన ఆపరేటర్గా పనిచేసిన ఆర్ వెంకటేశ్వరరావు గారి నంబర్ పంపించారు. ఆర్ వెంకటేశ్వరరావు గారితో ఫోన్లో మాట్లాడి కొంత సమాచారం తెలుసుకున్నాను. అలాగే మిత్రులు దేవినేని మధుసూదనరావు గారు తనకు తెలిసిన మిత్రుల ద్వారా వెతికి వెతికి పివి దాసు గారి మనవడు,
బందర్లో అడ్వకేట్గా పనిచేస్తున్న సాయి వెంకట సునీల్ బాబుగారి నంబరు సంపాదించగలిగారు. అప్పుడు నేను సునీల్ గారితో మాట్లాడాను. వాళ్ల తాతగారి గురించి ఆయన వాళ్ల అమ్మగారి ద్వారా విన్న విశేషాలు చెప్పారు. ప్రస్తుతం మినర్వా టాకీసు ఆ స్థల యజమాని అయినటువంటి పురాణం రామకృష్ణ శాస్త్రి గారి పేరు మీద ఉందని, దాన్ని తిరిగి కొనుగోలు చేసి పివి దాసు గారి పేరు మీద పునరుద్ధరించాలనే ప్రయత్నాలున్నాయని సునీల్ బాబుగారు చెప్పారు. వీళ్లందరితో మాట్లాడడంతో పాటుగా పివి దాసు గారి గురించి, వేల్ పిక్చర్స్ గురించి అప్పటి సమాచారం కోసమని 1935-36 ప్రాంతాల్లోని ఆంధ్రపత్రికలు, సమదర్శిని, ప్రజామిత్ర, ఆంధ్రభూమి, మాసపత్రిక ఇలాంటి వాటన్నింటినీ తిరగేశాను. విజయ చిత్తూరులో వచ్చిన ఒక వ్యాసంలో కొంత సమాచారం లభించింది. అలాగే కె రామనాథ్ గారి గురించి, చిత్రపు నారాయణమూర్తి గారుల గురించి వచ్చిన వ్యాసాల్లో పివి దాసు గారి గురించిన కొన్ని విశేషాలు కనిపించాయి. వీటన్నింటినీ కలిపి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. వీళ్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ పినపాల వెంకటదాసు, పివి దాసు గారి గురించిన ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వేల్ పిక్చర్స్ తోటి, పివి దాసు గారి సినిమా నిర్మాణంతోటి ముడిపడి ఉన్నటువంటి కె రామనాథ్, చిత్రపు నారాయణమూర్తి గారుల గురించినటువంటి ప్రత్యేక విశేషాలు మరొక కార్యక్రమంలో అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను.